ప్లే ఆఫ్స్ కోసం ఆఖరి ఆరు మ్యాచ్లు వీరోచితంగా పోరాడేసినటువంటి కోహ్లీ సేన ఆర్సీబీ ఆఖరి మ్యాచ్లో ప్లే ఆఫ్లో కోసం పోరాడినటువంటి పోరాటాన్ని పక్కన పెట్టేసి మనం ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతాం అనేటువంటి భయంతో ఆడినట్టుగా నాకు కనిపించింది ఈ వీడియోలో మనం ఆర్సీబీ ఓడిపోవడానికి గల రకరకాల కారణాల గురించి మాట్లాడుకుందాం అయితే ఒక చిన్న విషయం మీరు మన ఛానల్ షార్ట్స్ చూడండి ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు ఏ బ్రేకింగ్ న్యూస్ జరిగినా ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న న్యూస్లు కాదు వెరీ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్లు ప్రపంచవ్యాప్తంగా పొలిటికల్ సినిమా జరిగితే ఫిఫ్టీన్ సెకండ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నా షార్ట్స్లో మీకు అది ఎట్లా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోరు మీ ఇష్టం చేసుకుంటే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఆ బెల్లో ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి దానివల్ల ఏమైతుందంటే మీకు టీవీ నైన్ పెద్ద పెద్ద ఇండియా వైడ్ ఛానల్స్ వీటిల్లో అన్నిటికంటే ముందే మన దగ్గర న్యూస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఎక్కువ న్యూస్లు మనమే ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాం మీరు కావడం షార్ట్స్ చూడండి ఒకసారి ఎవ్రీ మైనట్ బ్రేకింగ్ న్యూస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను వరల్డ్ వైడ్ జరిగేవి కాబట్టి మీకు ఏమవుతుందంటే ఆ బెల్ ఐకాన్ కొడితే వెంటనే మీకు బ్రేకింగ్ న్యూస్ పోస్ట్ నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందే మీకు తెలుస్తుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందు సో ఇప్పుడు ఆర్సీబీ ఏం చేసిందంటే ప్లే ఆఫ్స్ కోసం ఇంత కష్టపడి 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 ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ని జీల్ని ఇంటెంట్ని చూపించిందే అదంతా ప్లే ఆఫ్స్లో పోయింది ప్లే ఆఫ్స్లో ఎట్టారంటే వీళ్ళు భయం ఒక షార్ట్ ఆడాలంటే భయం కాస్త కోహ్లీ కొంచెం ఊపుగా ఆడాడు లాంబ్రోర్ కాస్త బెటర్గా ఆడాడు పట్టిదర్ అసలు ఏంటో మరి అతని అగ్రెషన్గా అనిపించ నాకైతే గ్రీన్ని కానీ పట్టిదర్ని కానీ కార్తిక్ని కానీ ఎంత బాగా కంట్రోల్ చేశారు డుప్లెసీని కానీ ఎంత బాగా కంట్రోల్ చేశారు అసలు ఆర్ఆర్ బౌలర్స్ ఎందుకంటే ఫామ్లో లేదు టీము మనం నిన్న వీడియో చేసాం అసలు ఫామ్లోనే లేనటువంటి టీము ఇంత అద్భుతంగా ఆర్సీబీ ఫామ్లో ఉన్న అగ్రెసివ్ టీం మీద ఇంత మేరకు అంటే ఒక ఓవర్ మిగిలి ఉండగా గెలుస్తుందని ఇంత తక్కువ స్కోర్కి వాళ్ళని నిలువరిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ బౌల్ట్ కానీ అశ్విన్ కానీ ఒంటి చేత్తో గెలిపించేశారు మ్యాచ్ని అని నాకైతే అనిపించింది విపరీతమైన ప్రెషర్ తీసుకున్నారు అబ్బా అందువల్ల వాళ్ళు ఈ రకంగా అయినట్టు అనిపించింది పటిదర్ లాంటి బ్యాట్స్మెన్ ని గ్రీన్ లాంటి బ్యాట్స్మెన్ ని దినేష్ కార్తిక్ లాంటి బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్కి అంపైర్ రాంగ్ డిసిషన్ ఇచ్చినా కూడా వాళ్ళు స్ట్రగుల్ అయ్యేలా చేయగలిగాడు అశ్విన్ కానీ చహిల్ ఎక్కువ రన్స్ ఇచ్చాడు సందీప్ శర్మ నేను అనుకున్నా బాగా రాణిస్తాడు అతను ఏం రాణించలేపోయాడు ఈ మ్యాచ్ బట్ బాల్ట్ కాస్త బ్యాక్ టు ఫామ్ వచ్చి తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు అయితే దినేష్ కార్తిక్ ఫెయిల్ అవడం అనేది కాస్త హెల్ప్ అయింది నా దృష్టిలో ఆర్ఆర్కి అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ కాస్త పెర్ఫామ్ చేశాడు అంతే ఒక ముప్పై మూడు అంత కొట్టాడు బట్ కోహ్లీ యొక్క విశ్వరూపం బయటికి రాకుండా కంట్రోల్ చేసినటువంటి ఘనత చహేలు కెళ్తుంది ఒక టెంప్టింగ్ బాల్ వేసి లాఫ్ట్ షాట్ కొట్టేలాగా చేసి క్యాచ్ వచ్చేలా చేసాడు సో అది డెఫినెట్లీ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయింది మే మ్యాచ్ మొత్తానికి సో ఈ యొక్క స్కోర్ని అచీవ్ చేయడానికి బ్యాటింగ్ దిగినటువంటి టైంలో జైస్వాల్ని కానీ క్యాడ్మోర్ని కానీ కంట్రోల్ చేయలేకపోయింది ఆర్సీపీ వాళ్ళు వరుస పెట్టి ఫోర్లు కొడుతూనే ఉన్నారు ఎప్పటికో ఒక వికెట్ పడింది సంజు శాంసన్ రాంగ్ బ్యాటింగ్ చేశాడు హెట్మైర్ పరాగ్ వీళ్ళిద్దరూ జూరేల్ తర్వాత హెట్మైర్ పరాగా అద్భుతంగా వాళ్ళు పార్ట్నర్షిప్ చిన్న చిన్న పార్ట్నర్షిప్ తక్కువ తక్కువ పార్ట్నర్షిప్స్ అయినా కూడా అడపదడప బౌండరీలు కొడుతూ చాలా జాగ్రత్తగా స్కోర్ వైపు వాళ్ళు లాక్కొచ్చారు అయితే లాస్ట్లో హెట్మైర్ అవుట్ సంగతి మనకు తెలిసిందే ఇవన్నీ నెగిటివ్లు పాజిటివ్లు చాలా ఉన్నాయి మొత్తాన్ని మ్యాచ్ ఓడిపోయింది ఆర్సీబీ ఈసారి ఈసారి కప్పు లేదు ఏమి లేదు బొక్క లేదు లాలీపప్ అని ఏడిపిస్తున్నారు ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ సో అయితే నాకు పర్సనల్గా అనిపించిన అతిపెద్ద డిజాస్టర్స్ డెసిషన్ ఏంటంటే డూప్లెసిస్ దానండి కోహ్లీ దాని ఎవరు తీసుకో మనకు తెలియదు కానీ మ్యాక్స్ వెళ్తూ బౌలింగ్ చేయించుకోవడం మ్యాక్స్ వెళ్ళి బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు ఓకే అసలు ఫామ్ వదిలే సాగలేదు మ్యాక్స్ వెళ్ళి వదిలేండి బట్ బౌలింగ్లో అతను చాలా బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు మీకు గుర్తుంటే రుతురాజ్ వికెట్ తీసాడు మ్యాక్స్ వెల్ ఫస్ట్ బాల్ తీశాడు మరి పవర్ ప్లేలో అతనికి ఇచ్చి చావచ్చుగా ఫస్ట్ ఓవర్ పవర్ ప్లేలో ఏదో ఒక ఓవర్ ఒక గేమ్ ప్లాన్లో ఇవ్వచ్చు కదా నేనైతే ఫస్ట్ ఓవర్ అంటే గేమ్ ప్లాన్ తెలిసిపోయింది మొన్న మ్యాచ్ అట్లాగే చేసాం సిఎస్కే మీద అనుకోవచ్చు ఫస్ట్ ఓవర్ కొట్టేశారుగా మరి సెకండ్ ఓవర్ ఉతికేసారు థర్డ్ ఓవర్ ఉతికేసారు అప్పుడైనా మ్యాక్స్ వెల్కి పవర్ ప్లేలో ఒక ఓవర్ ఇచ్చుకుంటే ఏమో ఒక బంచి బ్రేక్ త్రూ వచ్చేదేమో నా దృష్టిలో మ్యాక్స్ వెల్కి ఒక ఓవర్ కూడా ఇవ్వకపోవడం అనేది అది కూడా మ్యాచ్ పీక్లో ఉన్నప్పుడైనా ఇచ్చి ఉండాలి మ్యాచ్ వర్స్ట్గా ఐ మీన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడైనా ఇచ్చి ఉండాలి రెండు వైపులా రెండుసార్లు కూడా మ్యాచ్ వెళ్ళికి ఒక్కసారి కూడా బాల్ ఇవ్వకపోవడం అనేది డెఫినెట్లీ చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఆర్సీబీ అని నేను నమ్ముతున్నా రిష్యన్ మరి కోహ్లీ అయితే కోహ్లీ తప్పు అయితే టుప్లెసీ తప్పు సో పవెల్ చాలా ఈజీగా మ్యాచ్ని విన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆఖరిలో మొత్తం మీద కోహ్లీ అగ్రెషన్ని కంట్రోల్ చేయగలగడం అశ్విన్ యొక్క క్రెడిట్ కింద నేను కన్జర్ చేస్తాను ఈ మ్యాచ్ బౌల్ట్ ఎస్పెషల్లీ అశ్విన్ ఒక ఓవర్లో రెండు వికెట్లు తీశాడు అశ్విన్ అందువల్ల మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది సో మ్యాక్స్వెల్కి బౌలింగ్ ఇచ్చి ఉంటే ఆల్రెడీ మీకు స్పిన్నర్స్కి పార్ట్ టైమర్స్కి అక్కడ బాగానే వర్కౌట్ అయింది అవతల ఆ టీంలో బట్ అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళు సరిగ్గా ఎందుకంటే కర్న్ ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు సో మ్యాక్సివలకు ఒక్క ఓవర్ ఇచ్చి ఉంటే అబ్బా ఒక వికెట్ అన్న ఒక మంచి క్రూషియల్ వికెట్ తీసుంటే లాస్ట్లో మీకు పవెల్ ఉండేవాడు కాదేమో అశ్విన్ ఒక్కడు ఉండేవాడేమో అశ్విన్ని ఏ ఫాస్ట్ బౌలర్ అయినా అలా అవుట్ చేసి సిరాజ్ మరి హెట్ మైర్ని చేశాడు కదా సో ఏదో ఒక ఆశ అట్లా అనిపించింది నాకు బట్ చాలా ఎంతో ఊపుగా వచ్చి దారుణంగా వెనక్కి వెళ్ళిపోవడం చాలా చాలా రాంగ్ కైండ్ ఆఫ్ గేమ్ ఒక ఫియర్ ఒక ప్రెషర్ గేమ్తో ఆడినట్టు అనిపించింది ఆర్సీవి సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి